నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీలో కాంగ్రెస్ పునరుద్ధరణ పుణికిపుచ్చుకునేందుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి నాయకులతో పాటు ఏఐసీసీ కూడా ఏపీపై దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీలో బలమైనటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేసి జనరల్ ఎలక్షన్స్కు ముందుకెళ్లేటటువంటి ప్రయోగాలు చేసేందుకు ముందుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో రెండు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి రాహుల్ అలాగే ప్రియాంక గాంధీలు కూడా ఈ యొక్క సభల్లో పాల్గొని ఏపీ ప్రజలను తమ వైపు మళ్లించుకునేటటువంటి ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకవేళ కాంగ్రెస్ కనుక ఏపీలో యాక్టివ్ అయితే జగన్కు షాక్ ఇచ్చినట్టు అవుతుందా, వైసీపీ ఇబ్బందుల్లో ఇరుక్కునే పరిస్థితి వస్తుందా, దీనికి సంబంధించి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీఆర్ గారు. సార్ నమస్తే. సార్ కేవీఆర్ గారు, ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ మరలా అడుగుపెట్టి ముందుకెళ్లే ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క అసలు యాక్టివ్ చేసేందుకు ఎన్ని రకాల ప్రయోగాలు చేయబోతున్నారు కాంగ్రెస్ అధిష్టానం, అలాగే కాంగ్రెస్ యాక్టివ్ అయితే వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏపీలో? ప్రధానంగా మనం ఒకసారి తెలుగు రాష్ట్రాలని పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ వాటి యొక్క ఎదుగుదల అప్ అండ్ డౌన్లు ఓటమి గెలుపులు ఇవన్నీ మనం పరిశీలిస్తే 82లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిపోతా గెలుస్తా ఓడిపోతా వచ్చింది. ఆ దశలో 2014లో ప్రధానంగా ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రులు రాష్ట్ర విభజన తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా కూడా కాంగ్రెస్ ఏకపక్షంగా తెలంగాణకి ప్రాధాన్యత ఇచ్చి సీమాంధ్రను నిర్లక్ష్యం చేయడంతో విభజన తర్వాత కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో జీరో అయింది. 2014 విభజన సమయంలోనే కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి అనేక కుటుంబాలు, అంటే దీర్ఘకాలంగా రాష్ట్రంలో సుదీర్ఘంగా 5-6 దశాబ్దాల నుంచి అయితే సుదీర్ఘకాలం కాంగ్రెస్లోనే జర్నీ చేసినటువంటి కుటుంబాలు, గుంటూరులో రాయపాటి, అలాగేవిధంగా మన చిత్తూరులో గల్లా అరుణ, ఇట్లా కొన్ని ప్రముఖమైనటువంటి ఒంగోలులో మాగుంట కుటుంబం, గోదావరి జిల్లాలో పీతాని సత్యనారాయణ, అసలు అంటే కాంగ్రెస్లో విభజన సమయంలో మంత్రులుగా ఉన్నటువంటి టీజీ వెంకటేషు, గల్లా అరుణ, శత్రుచర్ల విజయరామరాజు, ఇటువంటి వాళ్ళు అనేక మంది తెలుగుదేశంలో జరిగి తెలుగుదేశంలో పోటీ చేశారు. అనంతపురంలో జేసీ కుటుంబం, అలా అనేక మంది 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నాటికి పనబాక లక్ష్మి, కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, విజయనగరంలో శత్రుచర్ల కిషోర్ చంద్రదేవ్, ఇటువంటి కుటుంబాలు కూడా కాలానుగుణంగా తెలుగుదేశంలో చేరాయి. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 2 ఎన్నికల్లో రాష్ట్రంలో మురిగిపోయిన ఓట్ల కంటే 100 కొంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్లో. ఇప్పుడు అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో అధికారంలో రావడంతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని కొంత పునరుత్తరం చేయడానికి, కొంచెం స్ట్రెంగ్తెన్ చేయడానికి ఏఐసీసీ పూర్తిగా రంగంలో దిగింది. కొంచెం ఇప్పటివరకు మిగిలిపోయిన నాయకుల్ని కొంచెం కాంగ్రెస్లో ఉంచి, ఒకవైపు రాష్ట్రంలో జగన్ పాలన విఫలం కావడం, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందో, ఇప్పుడు మనం కొత్త ఒక స్ట్రాటజీని చేద్దామనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను పిసిసి అధ్యక్షురాలుగా చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మనం 4-5 ఏళ్ళ నుంచి, అంటే జగన్ సీఎం అయిన కాడి నుంచి కానీ అంతకుముందు కానీ ఆంధ్రప్రదేశ్ అటు ఉమ్మడి కానీ ఇప్పుడు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో పరిశీలిస్తే వైఎస్ కుటుంబం కీలకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ముందు అంటే సార్వత్రిక అంటే విభజన సమయంలో ఒకవైపు, విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్ టీఆర్ఎస్ని కాంగ్రెస్లో కలిపేస్తాడు, ఇటు ఆంధ్రప్రదేశ్లో జగన్ సీఎం అవుతాడు, 2 రాష్ట్రాలు మనం ఉందామనే స్ట్రాటజీతో వాళ్ళు విభజనకి అంగీకరించారు. అది తర్వాత అటు కేసీఆర్ కాంగ్రెస్లో టీఆర్ఎస్ని విలీనం చేయకపోవడం, ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారులు రావడంతో 2 చోట్ల కాంగ్రెస్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సమయంలో అంటే కనీసం 5-6 నెలల ముందు మనం తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే 2019 జగన్ సీఎం అయిన తర్వాత అనేక కారణాలు, కుటుంబపరమైన సమస్యలు కానీ రకరకాల కారణాలతో జగన్కి ఆయన సోదరి షర్మిలకు విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చి ఆమె షర్మిల అంటే ప్రధానంగా షర్మిలకు ఎంపీ టికెట్ ఇస్తామనో లేకపోతే రాజ్యసభ సీట్ ఇస్తామనో అంతకుముందు చెప్పారు. ఆ సీట్ అవి ఫుల్ఫిల్ చేయకపోవడంతో ఆమె అసంతృప్తికి గురైందని చెబుతున్నారు. ఆమె తెలంగాణలో వైఎస్ఆర్సీపీ తెలంగాణ, వైసీపీ టీ తెలంగాణ వైసీపీ అనే పేరుతో ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ స్థాపించారు. ఆ సందర్భంగా అనేక మంది జగన్ అనేక మంది అనుచరుల ద్వారా, తల్లి ద్వారా కూడా చెప్పించినా కూడా ఆమె ఆకుండా పార్టీ పెట్టారు. అక్కడ తెలంగాణలో కేసీఆర్కి వ్యతిరేకంగా ఆమె దాదాపు 3-4 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి పోరాటం చేసి ఆ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు. దాంతో తెలంగాణలో కొంచెం కేసీఆర్
కి వ్యతిరేక ఓట్లన్నీ కూడా చీలిపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు ఒక స్ట్రాటజీ చేసి షర్మిలను కాంగ్రెస్ దగ్గరగా చేరుద్దామనే ఒక దీర్ఘకాలిక ప్రణాళికను ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసి ప్లాన్ చేశారు. దానిలో భాగంగా అదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే డీకే శివకుమార్ కర్ణాటక పీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, కర్ణాటక డిప్యూటీ సీఎం అయ్యాడు. కర్ణాటకకు చెందినటువంటి మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలా అనేక పక్కన అందులో మనకు ఉమ్మడి రాష్ట్రానికి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక సరిహద్దుగా ఉంటుంది. దాంతో ఇటు వైఎస్ కుటుంబంతో డీకేకి ఉన్న సంబంధాలు ఇచ్చా ట్రబుల్ షూటర్గా ఉన్న డీకే శివకుమార్ను తెలంగాణ ఎన్నికల్లో కీలకంగా బాధ్యతలు అప్పగించారు. డీకే శివకుమార్ 4-5 నెలలు తెలంగాణ ఎన్నికల ముందే షర్మిలలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి తెలంగాణను కాంగ్రెస్లో మెర్జీ చేయడానికి ఒక పక్కా ప్రణాళిక తయారు చేసి నేరుగా ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో నాయక దశలవారీగా చర్చలు జరిపారు. ఆ సందర్భంగా అనేక చర్చల సందర్భంగా తెలంగాణ కలంతా కూడా షర్మిలను కాంగ్రెస్లో తెచ్చుకోండి కానీ తెలంగాణలో మాత్రమే ఇక్కడ ఉపయోగించొద్దు, మీరు పూర్తిగా ఆంధ్ర రాజకీయాల్లో వాడుకోండి. నిన్నటిదాకా మేము వైఎస్ కాంగ్రెస్ నాయకుడిని ప్రచారం చేశాం, ఈమె వైసీపీని మా కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేసింది అని వాళ్ళు అనేక అడ్డంకులు సృష్టించారు. దానిలో భాగంగా ఆ సమయంలో డీకే శివకుమారు షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీట్ ఇచ్చి అక్కడ ఆంధ్రాలో పిసిసి పగ్గాలు అప్పచెప్తామని ఒక ప్రపోజల్ చేయడం, ఆమె సూత్రప్రాయంగా వైసీపీ వైఎస్ఆర్సిపి తెలంగాణను కాంగ్రెస్లో కలపడానికి అంగీకరించడం, ఇవన్నీ దశల వారీగా అనేక వ్యవహారాలు నడిచాయి. అప్పట్లో పూర్తిగా 4-5 నెలలు దశల వారీగా జరిగిన కార్యక్రమాల్లో షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరపడం, ఆ తర్వాత నేడో రేపో కాంగ్రెస్లో మిళితం చేయబోతున్నారు అనేటువంటి ప్రచారం జరగటం, చివరికి ఆమెను కాంగ్రెస్లో కలుపుకోకుండా పూర్తిగా ఆమెను వదిలేసేయటం, అసలు ఆమె ఇంక చివరికి బేషరతుగా తెలంగాణ ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదు, కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని ప్రకటన చేయాల్సి వచ్చింది. దాంతో ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలో రావడం, యాదృచ్ఛికంగా కాంగ్రెస్ భారీ మెజార్టీ రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ జరిగినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అంటే గతంలో చంద్రబాబు నాయుడు శిష్యుడిగా తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించినటువంటి రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇటుపక్క ఆంధ్ర సీఎం జగను అటు షర్మిల అనేక ప్రయత్నాలు చేశారు. ఇక్కడ జగను తన పార్టీకి చెందినటువంటి ఎంపీ బాలశౌరి ద్వారా డీకే శివకుమార్తో లాబీ జరపడం, అటు షర్మిల కూడా నేరుగా ఆంధ్ర తెలంగాణ సీఎం అయితే మేము రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నామని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇలా జరిగినా కూడా ఏఐసీసీ నాయకత్వం పూర్తిగా రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉండి రేవంత్ రెడ్డిని సీఎం చేసే ఇప్పుడు షర్మిలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పిసిసిఐ అధ్యక్షులుగా నియమించి ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే 2-3 నెలల ఎన్నికలు జరగబోతున్నాయి, అసెంబ్లీ కామ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో షర్మిలను ఇక్కడ ఉపయోగించాలనేది కాంగ్రెస్ ఒక స్ట్రాటజీ. కనీసం 2029 అంటే 24 ఎన్నికలు కాబట్టి 29 నాటికైనా పార్టీ కొంత బలం పుంజుకోవాలనే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో షర్మిలను రంగంలో దించుతున్నారు. ఒకవైపు జగను పూర్తిగా విఫలం కావడం, 5 ఏళ్ళు జగన్ పాలన మీద వ్యతిరేకత రావడం, ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోతాడనే వాతావరణం రావడంతో వైఎస్ కుటుంబానికి చెందినటువంటి షర్మిలను తిరిగి రంగంలో పెడితే ఇప్పటివరకు ఇంకా కాంగ్రెస్లో ఉన్నటువంటి జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, కాసు కృష్ణారెడ్డి అంటే అనేక మంది ఇంకా పాత నేతలు కొంతమంది ఇంకా పార్టీలోనే డాక్టర్ చింతామోహన్, శైలజనాథు, తర్వాత రఘువీరారెడ్డి ఇట్లా కొంతమంది నేతలు ఉన్నారు. వాళ్ళందరితో కొంచెం కొత్త క్యాడర్ని బలోపేతం చేసి వైఎస్ కుటుంబంకి చెందిన షర్మిలను తెర మీద తీసుకొస్తే కొంత లబ్ధి కొంచెం పుంజుకుంటుంది అనేటువంటి భావన ఒకటి. మరోవైపు ప్రధానంగా తెలంగాణ ఎన్నికల రోడ్ మ్యాప్ని విజయవంతం చేయడంలో ఆ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా వహించినటువంటి ఠాగూర్ని, మాణిక్యరావు ఠాగూర్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా నియమించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఇటు కర్ణాటక నేతలను, ప్రధానంగా తెలంగాణ నాయకులను ఎక్కువగా కోఆర్డినేట్ చేసి షర్మిలని కోఆర్డినేట్ చేయడానికి ఆయన అనుసంధానకర్తగా వ్యవహరిస్తారని, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి షర్మిలకు మధ్య గ్యాప్ ఉండడంతో దాన్ని పోగొట్టి షర్మిలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పరంగా రేవంత్ రెడ్డి నుంచి తెలంగాణలోని మంత్రులు వాళ్ళందరి నుంచి పూర్తి సహకారం వచ్చే విధంగా మాణిక్యరావు ఠాగూర్ని ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో మాణిక్యరావు ఠాగూర్ పూర్తిగా ఇంకా రంగంలో దిగలేదు. బహుశా ఒక 1 వారం రోజుల లోపల షర్మిల కాంగ్రెస్లో చేరపడానికి అంతా తెర వెనక ఏర్పాట్లు పూర్తిగా సిద్ధమని చెబుతున్నారు.
తెలంగాణ ఎన్నికలను మనం పరిశీలిస్తే తెలంగాణలో సిపిఐ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఒకే స్థానం తీసుకొని కొత్తగూడెంలో గెలుపొందింది. సిపిఎం అసలు ఒక సీటు కూడా తీసుకోకుండా విడిగా పోటీ చేస్తే అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెసు సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేస్తే ఒక స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. తెలంగాణ తరహాలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఒకటో రెండో సీట్లు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆ పార్టీలకి కొంచెం సభ్యత్వం ఉంటే, ప్రవేశం ఉంటే వివిధ సమస్యల్ని చట్టసభల ద్వారా వెలుగులోకి తీసుకురావాలని రిప్రజెంటేట్ చేయడానికి అవకాశంగా ఉంటుందనే వ్యూహాల్లో ఉన్నారు.